నారా లోకేష్ వస్తా ఉన్నాడు, పాదయాత్ర అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు సెల్ఫీలు తీసుకొని ఆయన ఒక జోకర్లా తిరుగుతా ఉన్నాడు. రాప్తాడు నియోజకవర్గానికి వచ్చాడు ఈరోజు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాదని. ఆయన చెప్తా ఉన్నాడు తామున్న సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇచ్చామని. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని యువకులను మోసం చేశారు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామనేసి మహిళల్ని మోసం చేశారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతులను మోసం చేశారు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని అక్క చెల్లెమ్మల్ని మోసం చేశారు. మోసం చేయడమే మీ ఎజెండా, మోసం చేయడమే మీ ఎజెండా, మోసగాళ్ల ముఠాయి దొంగల ముఠాయి తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా నేను విమర్శ చేస్తా ఉన్నా. దమ్ముంటే మీరు కాదని నిరూపించుకోండి. ఈరోజు ఇక్కడ ఈ సభాస్థలి ఇక్కడ ఎందుకు ఎంచుకున్నామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇది 28 ఎకరాల స్థలం. జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ, అండర్వేర్లు బనీలు కుట్టేటువంటి కంపెనీ. ఆ సంస్థకి 20 మంది లైసెన్సీలు ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ స్థలం విలువ 1,05,000 కోట్లయితే కేవలం 1 ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు. కానీ ఆ పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ, చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, లోకేష్ బినామీ సంస్థ. 140 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన 2016లో పరిశ్రమల మంత్రిగా ఉండి ఈ భూమిని ఇచ్చినాడు, తన బినామీ సంస్థకి ఇచ్చుకున్నాడు, తానే ఈ భూమిని లాక్కున్నాడు. మరి ఈ భూమిలో 2018 కల్లా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానన్నాడు, కానీ నిర్మాణం చేయలే. 2018 లోపల నిర్మాణం చేస్తామని ఆ సంస్థ ఇచ్చిన డిపిఆర్ లో ఇక్కడ తెలియజేయడం జరిగింది. లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017లో నవంబర్లో సివిల్ పనులు మొదలు పెడతామని, ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్లో పూర్తి చేస్తామని, 2018 అక్టోబర్లో 6,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి డిపిఆర్. అయితే 2018లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు పరారైందని. ఆ రోజు మంత్రి ఎవరు? నారా లోకేష్. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. జిల్లా మంత్రి ఎవరు? పరిటాల సునీత. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరందరూ ఉండగా కూడబలుకొని కొట్టేసిన ఈ భూమిలో జాకీ రాలే. నేను ఈరోజు అడుగుతా ఉన్న, ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది, ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు కాబట్టి, నీకు చిత్తశుద్ధి ఉంటే చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా, ఈ రోజు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టమంటా ఉన్నా. నీకు చిత్తశుద్ధి లేదా? నీకు చేత కాదా? ఈ భూమిని మాకు అప్పచెప్పు. మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, 6,000 మందికి ఉపాధిని ఇస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నాం. ఈ భూమిని అప్పచెప్పమని చెప్తా ఉన్నాం. ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే కాకుండా ఈ రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ రిజర్వాయర్ కానీ, తోపుతొత్తు రిజర్వాయర్ కానీ మీరు కోర్టు విలువ చేసే రిజర్వాయర్ ను ఉచితంగా చేసి రైతులకు కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము కడతామంటా ఉన్నాం, భూమిని అప్పచెప్పమంటా ఉన్నాం. లేదా నువ్వు కట్టు, రిజర్వాయర్ కట్టు, ఫ్యాక్టరీ కట్టు, ఉపాధి నీవు. అంతేగాని నీకున్నటువంటి పచ్చ మీడియాలో, నీకున్నటువంటి బాడుగ పత్రికల్లో, బాడుగ టీవీలలో నువ్వు అవాకులు చవాకులు పీల్తే చూస్తూ సహించబోమని తెలియజేస్తా ఉన్నాం. మా మహిళల్ని మోసం చేసినావు, మా రైతుల్ని మోసం చేసినావు. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామని 1,100 కోట్లతో టెండర్లు పిలుచుకొని దోపిడీకి పాల్పడినావు. ఒక రూపాయి ప్రభుత్వం నుంచి తీసుకోకుండా కర్ణాటకలోని పెన్నా నది గుండా 40 కిలోమీటర్ల కాలువ తవ్వి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము అని సగర్వంగా మీ అందరి ఎమ్మెల్యేగా ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము, భగవంతుడు కరుణించి వర్షాలు కూడా కురిపించినాడు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చినాం జగనన్న ఆశీర్వాదంతో, జగనన్న ఆశీర్వాదంతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. ఈరోజు 1,100 మంది రైతులు ఉచితంగా బోర్లు వేసినాం, ఇంకా 5,000 మంది రైతులు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నాం. ఎన్నికలలోపు కనీసం 6,000 మంది రైతులు ఉచితంగా బోర్లు వేస్తాం. అంతేకాకుండా మహిళా సహకార డైరీ నిర్మాణము పూర్తి అయిందని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. అక్కడ ఒక చిత్రపటం ఏర్పాటు చేశాం. మహిళా సహకార డైరీని ఎక్కడ నిర్మించామంటే ఆలమూరు జగనన్న కాలనీలో నిర్మించాం. ఇక్కడే భూమి అడిగాం. మా అక్క చెల్లెమ్మలకు ఈ జాకీ స్థలం ఎదురుగా భూమి మన అడిగాం, కానీ ఈ డైరీలకు ఇచ్చేటువంటి దానికి అనుకూలం కాదని మాట్లాడడంతో నేను జగనన్న కాలనీ ఆలమూరులో మా డబ్బులతో మేము భూమి కొన్నాం, 5 ఎకరాలు కొన్నాం, డైరీ నిర్మాణం పూర్తి చేసినాం. ఇప్పటికే దానికి సంబంధించిన స్టాఫ్ ను అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. జగనన్న ఈ నెలాఖరు లోపల వచ్చి
డైరీ ను కూడా ప్రారంభిస్తామని తెలియజేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ డైరీ ఏంది దేని కోసం అని అడిగే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు 10000 మంది మహిళలు పాడి రైతులు ఎవరికైతే ఆవులు ఉన్నాయో గేదెలు ఉన్నాయో రాప్తాడి నియోజకవర్గంలో వారందరికీ కూడా వారి పాలనన్నిటిని కూడా సేకరిస్తాం ఈ రోజు హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు డైరీ జగనన్న అధికారంలోకి వచ్చేంత వరకు లీటర్కి 20 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు వాళ్ళు 50 రూపాయలకు పాలు అమ్ముకుంటా ఉన్నారు 20 రూపాయలకు రైతులకు ఇచ్చేవాళ్ళు డైరీ నడిపేదంతా కూడా గ్రామాల్లో పాడి రైతులంతా మహిళలే మగవాళ్ళు వ్యవసాయానికి పోతే అక్క చెల్లెమ్మలు పొద్దున్న లేస్తానే ఆ గేదెలకు స్నానం చేయించి దానికి ఇంత గడ్డి పెట్టి పాలు బితికి